హలో అండి వెల్కమ్ టు నిస్ చిలాస్ కిచెన్ ఈరోజు ఒక సింపుల్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా కాంప్లికేటెడ్ వస్తువులు ఏమీ లేకుండా జస్ట్ బిస్కెట్స్తో దానికోసం ఒక పెద్ద ప్యాక్ ఆఫ్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను ఇలా ఆ ప్యాకెట్లో ఉండే బిస్కెట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా బిస్కెట్స్ అన్నిటిని కట్ చేయండి తర్వాత ఇలా కట్ చేసుకున్న బిస్కెట్ ముక్కల్లోకి రెండు స్పూన్ల షుగర్ని వేయండి నేను ఇక్కడైతే బ్రౌన్ షుగర్ వాడుతున్నాను వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ల షుగర్ వేసిన తర్వాత ఒక అర కప్పు పాలు ఇవి కాచి చల్లార్చిన పాలు పాలు పోసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆ బిస్కెట్స్ని అలాగే వదిలేయాలి స్పూన్ కానీ ఏది పెట్టి తిప్పకూడదు జస్ట్ బిస్కెట్స్ అన్నీ మునిగాయా లేదా అనేది చూసుకుని ఇలా కదుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఈ మిక్స్చర్ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఎక్కడ చిన్న చిన్న పీసెస్ కానీ అలా ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ ఇలాంటి టెక్స్చర్ కావాలి ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇందులోకి రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ని యాడ్ చేయండి బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ బేకింగ్ పౌడర్ అంతా ఈ బిస్కెట్ పేస్ట్లో కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత ఇలా చిన్న చిన్న టీ కప్స్ లాంటివి డిస్పోజబుల్ టీ కప్స్ లాంటివి తీసుకుని అందులో ఒక హాఫ్ కప్ వరకు ఈ బిస్కెట్ పేస్ట్ని వేయండి ఒకవేళ మీకు కానీ కేక్ లాగా చేసుకోవాలి అనుకుంటే కూడా ఒక కేక్ మౌల్ని గ్రీస్ చేసుకుని చక్కగా ఆ మౌల్లోకి వేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది కడాయిని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుని ఉంచుకోండి కింద ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఇప్పుడు మనం ఫిల్ చేసిన ఈ కప్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి ఎందుకంటే కడాయిని ప్రీ హీట్ చేసాం కాబట్టి వేడిగా ఉంటుంది చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టండి తర్వాత ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇప్పుడు ఇది సిమ్లో థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది మన కేక్స్ బేక్ అవ్వడానికి ఇంట్లో కానీ పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు వచ్చే అరోమాకి ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చి ఉడికిందా లేదా అనేది చూస్తారు ఆ తిప్పలు కానీ తప్పించుకోవాలంటే మీరు ఇలాంటి ట్రాన్స్పరెంట్ మూత పెడితే ఓపెన్ చేయకుండా ఉంటారు ఇప్పుడు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత టూత్పిక్ పెట్టి చూస్తే చూడండి టూత్పిక్ చాలా క్లియర్గా వచ్చేసింది అంటే మన కేక్ బాగా బేక్ అయిపోయినట్టే ఒక్క ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఈ కప్స్ అన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా అన్కప్ చేయాలో చూపిస్తాను ఇందాక నేను ప్రీ హీట్ చేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది అన్నాను కదా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను అలాంటి మౌల్డ్స్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టా ఓకే ఇప్పుడు మనం ఈ కేక్స్ ని ఈ కప్స్ లో నుంచి రిమూవ్ చేద్దాం టూ వేస్ లో రిమూవ్ చేయొచ్చు జస్ట్ అలా కప్ని కదిపి వెనక్కి తిరగదిప్పితే కేక్ వచ్చేస్తుంది ఈజీగా వచ్చేసింది లేదు మీకు రాలేదు అంటే జెంటల్గా ఆ కప్ని ఇలా నేను స్క్రీన్లో చూపిస్తున్న విధంగా రిమూవ్ చేసేయండి ఇలా చింపేయచ్చు ఆ కప్ని జస్ట్ పీల్ చేసేసినట్టుగా తీసేయొచ్చు అప్పుడు కూడా మన కేక్ ఈజీగానే వచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఫ్లఫీగా వచ్చిందో మన కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఎక్కడ మాయిశ్చర్ అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అస్సలు ఇది మనం బిస్కెట్స్ తో చేసిన కేక్ అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు తింటున్నప్పుడు మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిస్ కిచెన్